స్కూళ్ళ గురించి, విద్యా విధానం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో అడిగినటువంటి ప్రశ్న, అయితే విద్యార్థినులను కొంతమందిని స్కూల్లోకి వచ్చే ముందు, లోపలికి ఎంట్రీ చేసే ముందే బయట నుంచి వాళ్ళ గాజులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, చెరిపేయాలి, చెరిపేసే లోపలికి రావాలి అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నాయి కూడా అలాంటివి. అయినా కూడా హిందూ సమాజం నుంచి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఎందుకు తీసేయాలి అనేటటువంటి అట్లీస్ట్ ఒక ప్రశ్న కూడా రావట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ప్రపంచంలో పిల్లలు ఎలా వెళ్ళాలనే యూనిఫామ్కి ఒక కోడ్ పెట్టుకుంటారు, అలాగే పోలీసులు వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, డాక్టర్స్కి వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, మీరు యు గో టు లాయర్స్ వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, మీరు ఒక పబ్కి వెళ్ళేటప్పుడు పబ్ వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, మీరు బౌన్సర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్ని యూనిఫామ్ కోడ్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కానీ మీరు ధర్మము అని చెప్తూ ఒక యూనిఫామ్ కోడ్ పెడుతున్నారే, ఇదొక్కటి మాత్రం మేము యాక్సెప్ట్ చేయం. ఈ ధర్మానికి సంబంధించిన యూనిఫామ్ కోడ్ మా ఏ సెక్షన్లోకి రావడానికి వీలు లేదు అనే ఆలోచన రీతి పెరిగిపోతాం. అయ్యా, ఇన్ని యూనిఫామ్ కోడ్లు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వేల సంవత్సరాలుగా ఈ ధర్మం కోసం ఒక యూనిఫామ్ కోడ్ ఉందయ్యా, బొట్టు పెట్టుకోవడం అనేది, గాజులు పెట్టుకోవడం అనేది, జుట్టుని చక్కగా అట్లా వేసుకున్న తర్వాత కింద రిబ్బన్లలాగా కట్టుకోవడం అనేటటువంటిది ఒక యూనిఫామ్ కోడ్ ఈ దేశానికి వేల సంవత్సరాలుగా ఉంది. అది వేల సంవత్సరాలుగా జనరేషన్స్ టుగెదర్ కాపాడుకుంటూ రాబడింది. ఈ యూనిఫామ్ కోడ్ని ఎందుకండి గౌరవించరు, ఇవి ఎందుకు పీకేస్తారు అని అడిగేటటువంటి తల్లిదండ్రులు లేకుండా పోయారు. అవును, ఎందుకు అంటే ఇది మన ఎంటిటీ, అట్లా పిల్లని గనక బొట్టు పెట్టుకొని ఇది చూస్తే మన అమ్మ, మన అమ్మమ్మ, మన నాయనమ్మ, మన తాత, మన తాతమ్మ వీళ్ళందరూ గుర్తొస్తారు, మన అత్తయ్య పిన్నులు అందరూ. ఇప్పుడేముంది, అంతా కూడా బోసిగా ఉండాలి. దీనికి కారణం ఏమిటి అంటే, ఒక పక్క నుంచి స్కూళ్ళల్లో ఆపడం, రెండో పక్క నుంచి సినిమాలలో ఎగతాళి చేస్తున్నట్టుగా వీటన్నిటినీ తీయడం, మూడో పక్క నుంచి బాగా చదువుకున్నవాడు ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనే మిత్తుని ప్రాపగేట్ చేసి కాస్త పెద్దవాళ్ళందరూ ఏ ఏంటా చేదస్తాలని తీసేయండి అనేటట్టుగా మన వాళ్ళనే తయారు చేయటం. వీడు పెరిగింది అందులోనే, వీడేం బయట పెరగల, అది చాదస్తం అని తీసేయటం. ఇప్పుడు తరం కొంచెం అర్థం చేసుకుంటున్నారు, కానీ 30 ఇయర్స్లో చాలా డ్యామేజ్ అయితే. అవును, ఒక లాస్ట్ 30-40 ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది. అసలు ఏదో చీర కట్టుకుంటేనో, పట్టు పరికిణీ లంగా కట్టుకుంటేనో, ఓ ధోతి కట్టుకుంటేనో, వీడు ప్రపంచంలోకెల్లా అతి తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళకి కల్చర్ తెలియదు, వీళ్ళంత అజ్ఞానులు లేరు అని ప్రొజెక్ట్ చేయడం. రిఫ్లెక్షన్ ఛానల్ మోనటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన, క్షాత్రం అని రెండు కాంక్లేవ్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.